ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ట్యాప్ చేస్తున్నారు అని చెప్తున్నారు సార్. మూడు నెలల నుంచి నా ఫోన్ ట్యాప్ అవుతున్నారు. మూడు నెలల ట్యాప్ అయితే మూడు నెలల క్రితమే చెప్పాలి కదా, ఇవాళ దాకా ఎందుకు ట్యాప్? ఇక గవర్నమెంట్కి ఇదే పని అండి, పోలీ ట్యాపింగ్ చేయటం. ఎంతమంది ట్యాపింగ్ చేయాలి? 175 మంది వైసీపీ వాళ్ళు, 175 మంది టీడీపీ వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు, మొత్తం ఎన్ని పోవాలి? అసలు ఇంటా ఏమవుతారు మనుషులు? ఎవడింటాడు ఎన్ని రోజు ఇదే పని ఉంటుందా? ఎందుకు ఉంటుంది ట్యాపింగ్లు ఎన్ని? ఇప్పుడు ఎన్ని, నేను ఆయన కోటమరెడ్డి గారు మాట్లాడింది కూడా నేను విన్నాను. దాంట్లో ఆయన ఏం చెప్పాడంటే ఒక ఐపీఎస్ అధికారి నాకు పంపించాడు అని చెప్పాను. ఇవాళ రేపు దాదాపుగా ప్రతి మనిషి ఫోన్లో కూడా రికార్డింగ్ యాప్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎవరితోనో మాట్లాడుతున్నానంటే ఖచ్చితంగా నాది రికార్డ్ అయిపోతుందని అనుకునే మాట్లాడాలి. మాట్లాడిన దాంట్లో దాన్ని సర్క్యులేట్ చేసేటువంటి బోల్డ్ని చూస్తున్నాం మనం. అంతర్గతంగా బోల్డ్ మీద మాట్లాడుకున్నాయి, సర్క్యులేట్ అవుతుంది చూస్తున్నాం. సాధారణంగా పోలీసులో స్పెషల్ బ్రాంచ్ కానీ లేదా జిల్లాలో అయితే స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది, స్టేట్కి అయితే ఇంటెలిజెన్స్ ఉంటుంది. అది అందరికి తెలిసిందే, నేనేం కొత్తగా కనిపెట్టింది కాదు. ఇట్లా జరుగుతుంటే కనుక అధికార పార్టీ వాళ్ళు అయితే కనుక చెప్తారు, ఏమండి ఇట్లా తిరుగుతుంది బయట చూసుకోండి ఒకసారి అని చెప్పి చెప్తారు. దాంట్లో అభ్యంతరకరంగా ఎందుకు ఉంది? దాంట్లో ముఖ్యమంత్రి గారి గురించి ఎబ్బెట్టుగా మాట్లాడటం అనేది ఉంది కాబట్టి పంపిస్తారు. మిగతా వాళ్ళ గురించి మాట్లాడంటే పంపరు. ముఖ్యమంత్రి గారి గురించి కూడా ఎబ్బెట్టుగా మాటలు ఉన్నాయి కాబట్టి ఒకసారి సర్క్యులేట్ అవుతుంది చూసుకోమని పంపించుంటారు. పంపించడం లేదు సార్, రివాజ్ సహజం. ఇప్పుడు నేను ఎక్కడన్నా ఎంపీ రావు గారికో లేకపోతే ఈయనకో ఫోన్ చేసి మాట్లాడుతున్నాను అనుకోండి, మాట్లాడితే ఆటోమేటిక్గా మీ ఫోన్లో రికార్డ్ అవుతుంది, మీ దగ్గర యాప్ ఉంటుంది, ఆ రికార్డ్ అయింది సర్క్యులేట్ చేస్తుంటారు కదా. మనం చూస్తున్నాం ఎంతమంది రికార్డులు, ఆడియో రికార్డులు బయట తిరుగుతున్నాయి, తిరుగుతాం అంటే మనం చూసాం కదా. ఆ రికార్డ్ అయిన దాన్ని సర్క్యులేట్ అవుతుంది, ఇట్లా సర్క్యులేట్ అవుతుంది చూసుకోండి ఇదేంటో అని పంపిస్తారు. దాన్ని నా ఫోన్ ట్యాప్ ఎందుకు ట్యాపింగ్? ఎవరు చేస్తారు ట్యాపింగ్? 34 మంది ఎమ్మెల్యేలు, 4 MPలు కూడా ట్యాప్ అవుతుంది అని చెప్పి నాతో మాట్లాడారని కూడా ఆయన చెప్తున్నారు సార్. ఆనంద్ గారు కూడా చెప్పారు కదా సార్, తన ఫోన్ కూడా 2 ఏళ్ళ నుంచి ట్యాప్ అవుతుంది సార్. ఇవన్నీ ఒక మాట అండి. హలో, లేదు నా 4G లేదు అసలు. బురద ఇటాకి లేదు, వెళ్ళిపోటాకి ఏమైనా మాట్లాడచ్చు. వెళ్ళిపోతే ఉందాగా, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నచ్చలేదని వెళ్ళిపోతే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ సానుభూతి కావాలి నాకు, నేను ఖాళీగా వెళ్ళిపోలేను. నాకు సానుభూతి, ప్రజల్లో సానుభూతి కావాలి, మీడియాలో సానుభూతి కావాలి. కాబట్టి ఏదో ఒకటి మాట్లాడితే కానీ తప్పితే వెళ్దాం అనుకున్నప్పుడు నిజంగానే నేను కట్టప్పనండి, బానిసని అంటే మానసికంగా భక్తుణ్ణి. నా ఫోన్ ట్యాప్ చేస్తే వెళ్ళిపోతానా ఏంటండి? ఫోన్ ట్యాప్ చేస్తే వెళ్ళిపోతానా? చంద్రబాబుతో మాట్లాడుకుంటానా? సీట్ ఖాయం చేసుకుంటానా? నాకు అర్థం కాలే ఇవన్నీ. సానుభూతి కోసం చెప్పే మాటలు తప్పితే ఒకటి ఫోన్ ట్యాప్ నిజంగానే అనుకున్నా, ట్యాపింగ్ అనేది ఏం లేదు, ట్యాప్ చేస్తారు. ఏం ట్యాప్ చేస్తే ఏమవుద్ది? ఏమవుద్ది అంటున్నా, ట్యాపింగ్ అనేది చంద్రబాబు నేను కొనలేదని చెప్పాడు కదా, ఏ వెంకటేశ్వరలో కొనలేదన్నాడు కదా, మేము కొనలేదు కదా, ఇంక ట్యాపింగ్ ఎక్కడి నుంచి ఉంటుంది? ట్యాపింగ్కి సామాన్లు కొనలేదని చెప్పి చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు ఎవరైతే మా శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నాడో నేను చంద్రబాబు తరఫున పోటీ చేస్తానని మహాలావుడు అని చెప్పని అతనే కొనలేదని చెప్పి చెప్పాడు. ఏబి వెంకటేశ్వరులు కొనలేదని చెప్పాడు, మరి ఎక్కడ మేము కొనలేదు, ఈ సామాన్ ఎక్కడ రికార్డ్ చేయటానికి? సానుభూతి కోసం ఎత్తుగడలు ఏమి తప్పితే ఏముంటుంది? నా మంత్రి ఇచ్చారా? 6 సార్లు చేసిన వాళ్ళకి మంత్రులు లేవు, 5 సార్లు ఎమ్మెల్యే చేసిన వాళ్ళకి మంత్రులు లేవు, 4 సార్లు చేసిన వాళ్ళకి మంత్రులు లేవు. అంటే మంత్రి పదం అనేది సామాజిక కోణాల్లో, కూర్పుల్లో సాధారణంగా కొన్ని చోట్ల ఏముందంటే సొంత వాళ్ళకి ఆపుకుంటూ ఉంటారు. మన సొంత వాళ్ళు కదా, సొంత వాళ్ళకి ఆపుకుని పక్క వాళ్ళకి బయట వాళ్ళకి ఇస్తూ ఉంటారు రాజకీయ సమీకరణలో, సామాజిక సమీకరణలో. అంటే ఇక మనకు అది ఇవ్వబోయినంత మాత్రమే సాధారణంగా రాజకీయాల్లో నమ్ముకున్నామంటే సీట్ ఇచ్చిన ఆఖరి కనీసం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఇవ్వకపోయినా.
నేను చాలామందిని జగన్ గారి పట్ల ఎవరన్నా అసంతృప్తిగా ఉంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, నేను వాళ్ళను ఒకే మాట నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు మన నమ్మి మనకు టికెట్లు ఇచ్చే అవకాశం ఇవ్వకపోతే జీవితంలో ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యేవాళ్ళు ఉంటామా? నేను మంత్రి అయ్యేవాడినా, నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా రెండోసారి చేశాను, రెండోసారి ఎమ్మెల్యేగా, ఫస్ట్ సారి ఆయనతో చేశాను, రెండోసారి కూడా ఆయన నాయకత్వంలో పనిచేసి గెలిచాను. నేను కృష్ణా జిల్లాలో 16 సీట్లు ఉంటే 6 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, దాంట్లో 6 రెండోసారి గెలిచిన వాళ్ళు ఇద్దరమే, కొలుసు పార్థసాది గారు నేను. ఇప్పుడు జిల్లాకు ఆయన 1-5 ఒక మంత్రి ఉన్నాడు, నాకు ఇవ్వలేదు అవకాశం, అట్లా నేను బోర్న ఇది అయిపోవాలా లేకపోతే అసంతృప్తి వెళ్ళగక్కాలా? అయినా కూడా నేను రాజశేఖర రెడ్డి గారి మీద అసంతృప్తి లేదుగా, భక్తి పోలేదు, ఆ కుటుంబాన్ని కూడా ఈరోజుకు ప్రేమిస్తున్నాం. అంటే అవసరాలు, ఇప్పుడు అవసరాల కోసం ప్రేమించడం అంటే అప్పుడు అవసరాల కోసం ఇవన్నీ లెక్క ఎత్తుకుంటాం, మన అవసరం ఏంటి? అది వ్యాపారం ఇచ్చిపుచ్చుకోవడం అనేది. నిజంగా భక్తి ప్రేమ ఉంటే ఇవన్నీ నాకేమి ఇచ్చాడు, నాకు చేశాడు, అది చేశాడా, ఇది చేశాడా, ఏమి సార్? కేంద్ర హోంశాఖ కూడా ఫిర్యాదు చేస్తాను నేను ట్యాపింగ్ సంబంధించి అని అంటున్నారు గారు. తప్పకుండా స్వాగతిస్తాం, చేయొద్దని ఎవరన్నారు? మేము వద్దంటే ఆగిపోతారా? ఎవరన్నా వద్దంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేసేట్టు కానీ సిద్ధంగా ఉన్నానని ఆయనే చెప్తున్నాడు కదా. ఇవన్నీ దాని గురించి పెద్ద ఇదే ఉంటుంది, ట్యాపింగ్ చేసిన వాడికి భయం కానీ ఎవరికేం భయం? చేసుకో తప్పేం లేదు. ఆయన ఇవాళ నేను చంద్రబాబు తరఫున పోటీ చేస్తాననే ఆయన చెప్పేసే పరిస్థితి ఉన్నప్పుడు ఇదే నీ చేయొద్దని చేయమనే చెప్తారు ఎవరైనా? చేయండి, వద్దని ఎవరంటారు? సార్, అధికార పార్టీలో ఉన్న వ్యక్తి ప్రతిపక్షం వైపు వెళ్ళడాన్ని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తానని ఆయన చెప్పుకోవడానికి ఏ రకంగా చూస్తారు? అవకాశవాదం కింద చూస్తారు. ఏ రకమేంటమ్మా అవకాశవాదం చూస్తారు? మీరందరూ విలేకరులమ్మా, మీకు ఉద్యోగం ఇక్కడ నచ్చపోతే ఇంకో చాటుకు వెళ్తాం, ఉద్యోగం మీదే. కానీ రాజకీయం అనేది ఎమోషనల్ అటాచ్మెంట్, మనసుకు సంబంధించినటువంటి ఆత్మీయ బంధం ఇది. అవసరాల కోసం చేసే సావాసం కాదు కదా. అవసరాల కోసం చేసేవాళ్ళు అయితే వెళ్ళిపోవచ్చు, తప్పేం దూకుతారు, ఎంతమంది దూకట్లేదు, ఇటు దూకు అటు దూకి అసలు బోళ్ళ మందికి ఆయాసం కూడా రాదు, దూకి 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 మామూలుగా అయితే మనకి ఒక గోడు దూకితేనే ఆయాసం వస్తుంది. చాలామందికి అవలేలుగా అసలు మామూలుగా ఆయాసం రాకుండా అవలేలుగా సునాయాసంగా తెగ దూకుతుంటారు, పార్టీలు మారుతుంటారు, ఎవరికి ఆయాసం రాదు వాళ్ళకి ఉంటారు. అంటే అవకాశవాదం లేదా ఆత్మీయ బంధం. నిజంగా జగన్ తాతని తండ్రిని కొడుకుని ప్రేమించినోడైతే ఎందుకు దూకుతాం? అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేస్తే దూకేసేస్తామా? మీరు చెప్పండి, ధర్మం చెప్పండి. వచ్చి నీకు నిజంగా అనిపించింది ట్యాపింగ్, నీకు అనుమానం వచ్చింది ట్యాపింగ్ చేస్తున్నారు, లేకపోతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటో, నువ్వు మీరు చెప్పిన పేరు ఆయన ఇంటెలిజెన్స్ డీజీనో, నీకు బాబు ఇది సర్క్యులేట్ అవుతుంది, ఇదేంటో చూసుకోమని మీకు పంపించారు. వచ్చి ఏమండి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎంక్వైరీ చేయండి, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారా అని జగన్ నిలదీసేయండి. స్వేచ్ఛ స్వాతంత్రాలు మనకు లేవు, ఎందుకు లేవు? కానీ ఇది సర్క్యులేట్ అవుతున్న దాన్ని పంపిస్తే చేయటం అనేది, దానికి గోడ దూకేయటం అనేది మీరు చెప్పండి అది ఉందా? తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేతకోవటం ఎక్కాను వెనకటి నాలంటోడు చెప్పాడండి. ఏంటంటే బాబు తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటే తాటాకులు దూడ తింటదా? దూడ తింది కదా తాటాకులు. ఆ రకంగా ఉంది తప్పితే కేంద్ర హోంశాఖ విచారణకు వస్తే ప్రభుత్వం సిద్ధంగా ఉందా సార్? ఇవన్నీ ఏదో మీలాంటి వాడు ఎవడో ఎంపీ రావు గారు లాంటి వాడు ఏదో దొనపోతీనిందంటే దూడను కట్టేయమని చెప్పా అంట. నేను కేంద్ర జాకి అన్నాడు చేస్తా అని చెప్పా అంటే వెంటనే వాళ్ళు ఎంక్వైరీ చేశారు, ఇంకే సిద్ధమా అని ఎంక్వైరీ చేసుకుంటే మాకు సిద్ధమే ఉంది, సిద్ధమైతే సిద్ధం కాకపోతే ఎంక్వైరీ చేసుకుంటే చేసుకోమని చెప్పండి. రికార్డ్ చేసేవాడికి భయాలు ఉంటాయి కానీ మాకేంటి, చంద్రబాబు గారు భయం ఉంటుంది, మాకేం అవసరం? చేసుకోమండి. మేము వద్దంటే ఆగుతుంది ఏంటి కేంద్రం? ఈయన కంప్లైంట్ చేయొద్దంటే ఈయన ఆగుతాడేంటి? ఇప్పుడు నేను కంప్లైంట్ చేయొద్దు అంటాం, రావు గారిని పంపిస్తాం, కన్ను కొట్టి కొంచెం వద్దులే వద్దని చెప్పి శ్రీధర్ రెడ్డికి అని చెప్పి అంటే ఆగుతాడేంటి? ఇప్పుడు నేను ఫోన్ చేసి శ్రీధర్ అన్న వద్దు కంప్లైంట్ చేయబాకంటే ఆగుతాడేంటి? హలో చేసేయమని చెప్తారు, ఎవరు కాదంటారు? ఇది చేసేవాళ్ళు చేయటం ఎందుకు? ఇప్పుడు ఒక రావత్ గురించి తిట్టిందే చెప్పడం ఎందుకు? ఇంకా చాలా ఉన్నాయి తిట్ని, అందరంది ఎవరైనా తిట్టారు అన్నాయి, ముఖ్యమంత్రి గారిని తిట్ని కూడా ఉన్నాయి, అవి కూడా ప్లే చేయాలి బాగుండేది కదా అందరికి.
అంటే ఎలా అంటే ఇన్నాడు చెప్పా కదా, నిజంగా మానవ సంబంధం, మానవ బంధం నిజంగా అంతరాత్మ అంతరాత్మ చెప్పేసి రాజశేఖర రెడ్డి గారిని నాకు మంత్రి ఇవ్వలేదు కానీ మేము ఎప్పుడు నా రాజశేఖర రెడ్డి గారిని దూషించాం, రాజశేఖర రెడ్డి గారిని వదిలేసామా, కుటుంబాన్ని వదిలేసామా? ప్రేమిస్తే అదే ఉంటుంది, అవసరం కోసం ప్రేమిస్తే వేరే రకంగా ఉంటుంది, తప్పు కదా అది. పోటాడాలి, మనకి అన్యాయం జరుగుతుందంటే పోటాడాలి. అది వదిలేసి చంద్రబాబుతో చీకట్లో వెళ్ళి చంద్రబాబుతో మాట్లాడుకొచ్చి ఏంది కరెక్టా? ఇక ప్రేమ ఎందుకు అవుద్ది, బంధం ఎందుకు అవుద్ది, అది అభిమానం ఎందుకు అవుద్ది?